చైనా నుంచి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవడంతో పాటు నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అలౌడ్ అన్నటువంటి విషయాన్ని భారత ప్రభుత్వం తేల్చెప్పింది చైనా హాంకాంగ్ జపాన్ దక్షిణ కొరియా సింగపూర్ థాయిలాండ్ ఈ ఆరు దేశాల నుండి వచ్చేటువంటి వాళ్ళు ఇండియాకు వచ్చే విమాన ప్రయాణికులు ఖచ్చితంగా ముందు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు సమర్పించాలని భారత్ నిబంధన పెట్టింది జనవరి ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేస్తారు ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవయ్య గురువారం చెప్పారు అక్కడి నుంచి బయలుదేరడానికి ముందే ఎయిర్ సువిధా పోర్టల్లో సంబంధిత రిపోర్ట్ అప్లోడ్ చేయాలి ఆ ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ బయలుదేరడానికి డెబ్బై రెండు గంటలకు ముందు చేసిందే ఉండాలి ఒక్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికులు రెండు శాతం మందికి ర్యాండంగా ఎక్కడికి వచ్చాక టెస్ట్ చేస్తామని మంత్రి చెప్పారు భారత్లో గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వందల అరవై ఎనిమిది కరోనా కొత్త కేసులు నమోదైన యాక్టివ్ కేసుల సంఖ్య మూడు వేల ఐదు వందల యాభై రెండుకి చేరింది రోజువారాజిటివిటీ రేటు కేవలం పాయింట్ ఒకటి ఒకటి శాతంగా ఉంది ఇదే సందర్భంలో చైనా ప్రయాణికుల మీద అమెరికా కూడా ఆంక్షలు పెట్టింది డెబ్బై రెండు గంటల్లో వైపు సిద్ధమైన కరోనా నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అమెరికాలో అడుగు పెట్టాలని చైనా నుంచి రాబోయే అంతర్జాతీయ ప్రయాణికులకు అమెరికా కూడా సూచించింది ఏ దేశ పౌరుడు వ్యాక్సినేషన్ పూర్తయిందా లేదా అనే వాటితో సంబంధం లేదని లేకుండా ప్రతి ఒక్కరికి జనవరి ఐదు నుంచి ఇదే నిబంధనలు వర్తిస్తాయని అమెరికా చెప్పింది ఆంక్షలు పెట్టినంత మాత్రం చైనా నుంచి వైరస్ వ్యాప్తి అమెరికాలో ఆగదు అయితే చైనాలో కోవిడ్ పరిస్థితిపై మరింత సమాచారం రాబట్టేందుకు చైనాపై ఒత్తిడి పెంచేందుకే అమెరికా ఇలా చేస్తుందని జాన్ హ్యాప్సిన్స్ బ్లూంబర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో వ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ డాడీ అభిప్రాయపడ్డారు చైనా నుంచి సమాచారం సంగతి పక్కన పెట్టి సొంతగా కోవిడ్ కట్టడి వ్యూహాలకు అమెరికా మరింత పదును పెట్టాలని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో వ్యాధుల నిపుణుడు డాక్టర్ స్ట్రాప్ క్యాంబెల్ ఏతో చెప్తున్నారు